ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మహేంద్రుడు ఎవరికి సాధ్యం కాని ఓ రికార్డు ఇవ్వాలా ఏప్రిల్ పన్నెండు తన ఖాతాలో వేసుకోనున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో ఇవాళ జరిగే మ్యాచ్ సిఎస్కే కెప్టెన్ గా ధోని కి మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కెప్టెన్ ఇన్ని మ్యాచ్ లో ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీకి కి సారథ్యం వహించలేదు ఐపీఎల్ కెరీర్ లో ఓవరాల్ గా రెండు వందల ముప్పై ఏడు మ్యాచ్ ఆడిన ధోని రెండు వందల మ్యాచ్లను సీఎస్కేకి సారథ్యం వహించడం విశేషం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సీజన్లలో మినహా ధోని తన ఐపీఎల్ కెరీర్ మొత్తం సిఎస్కేకి అంకితం చేశాడు సీఎస్కేపై బ్యాన్ ఉండడంతో ధోని రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సీజన్లలో రైజింగ్ పూనై కు ఆడాడు ఆ ఫ్రాంచైజీకి కూడా ధోనినే సారథ్యం వహించాడు గత సీజన్లో కొన్ని మ్యాచ్లు మినహాయించి ధోని తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో కెప్టెన్ గానే వ్యవహరించాడు అతని సారథ్యంలో సిఎస్కే రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో లో టైటిల్ గెలిచింది ఐపీఎల్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు తర్వాత ధోని నాలుగు సార్లు అత్యంత విజయవంతమైన కెప్టెన్స్ విన్నింగ్ పర్సంటేజ్ విషయంలోనూ రోహిత్ ఒకటి ధోని రెండు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు ధోని రెండు వందల ఏడు మ్యాచ్లు కెప్టెన్సీ చేసి నూట ఇరవై మూడు మ్యాచ్లు తన జట్లను విజయపదంలో నడిపించాడు ఎనభై మూడు మ్యాచ్లు అతను సారథ్యం వహించిన జట్లు ఓటమి పాలయ్యాయి అలాగే ధోని తన సారథ్యంలో సిఎస్కేను తొమ్మిది సార్లు ఐపీఎల్ ఫైనల్కు చేర్చాడు లీగ్ చరిత్రలో ఏ కెప్టెన్ ఏ జట్టును ఇన్నిసార్లు ఫైనల్కు చేర్చలేదు ఐపీఎల్ కెప్టెన్ కం బ్యాటర్గా ధోనికి మరో రికార్డు కూడా ఉంది విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు కోహ్లీ ఖాతాలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పరుగులుండగా ధోని ఖాతాలో నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు పరుగులు చేశాడు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి